ఉంది దానికి సంబంధించి మీకు ఏం రిపోర్ట్ అడుగుతున్నారు ఇమీడియట్ చెప్పాల అక్కడ దానికి సంబంధించి వీడియో కానీ ఫోటో కానీ ఏమైనా ఉంటే అది కూడా మీరు పంపించాల్సి ఉంటుంది సో బయట వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఎవరెవరు వచ్చారో గ్రామంలో ఆ బయట వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఓటర్స్ లేవు అక్కడ ఓటర్ లిస్టులో పేరు లేవు వాళ్ళు కేవలం ఎలక్షన్ కోసం వచ్చారు వాళ్ళని అందరినీ బయట పంపించారు దే ఆర్ నాట్ లిస్నింగ్ వీ విల్ అరెస్ట్ దెమ్ వీ విల్ బ్రింగ్ దెమ్ టు పోలీస్ స్టేషన్ వాళ్ళు వెహికల్ సీజ్ చేస్తాము పోలీస్ స్టేషన్ తీసుకొని రావాలా ఇక్కడ కూర్చోపెట్టాలా ఎలక్షన్ ఓవర్ వాళ్ళు ఇక్కడ మన గెస్ట్ ఇక్కడ ఉంటారు వాళ్ళు పోలీస్ స్టేషన్ అంతే ఏ పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కి ఎవరికి సంబంధం లేవు ఓటర్స్ లేవు వాళ్ళు వాళ్ళు పోలింగ్ ఏజెంట్ లేవు వాళ్ళు ఎలక్షన్ ఏజెంట్ కాదు అలాంటి వ్యక్తులు డోంట్ అలౌ దెమ్ టు స్టే ఇన్ ద విలేజ్ ఇప్పుడు ఏమైంది ఇది ఉప ఎన్నికల ఒకటి ఉంది చాలా మంది వేరే పని లేదు చాలా మంది వచ్చారు ఇక్కడ రూమ్ కిరాయి తీసుకున్నారు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ కూడా నాకు తెలుసు అది మొన్నటిదాకా చాలా బిజీ ఉంటుంది ఇక్కడ రావడం కష్టమా సో ఇది ప్రతి ఇక్కడ రూమ్ దొరకడం కష్టం కిరాయి ఆ ప్రాబ్లం అది సో ఎవరెవరు ఇంకా రూమ్ ఖాళీ చేయలేదు ఇంకా కిరాయి ఇల్లు అట్లానే పెట్టుకున్నారు చూడాలి అది నారాయణపూర్ ఎస్ఎస్ఓ ఐ డోంట్ వాంట్ ఎనీ కంప్లైంట్ ప్రతి వ్యక్తి ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఇప్పుడు దాని ఇంకో కాల్ వస్తున్నాయి కమిషన్ ఇస్ వెరీ సీరియస్ సివో ఆల్సో కాల్డ్ మీ జనరల్ అబ్జర్వర్ ఆల్సో కాల్డ్ మీ సో నథింగ్ టు కాంప్రమైజ్ ఏ పొలిటికల్ పార్టీ కానీ దే విల్ కంప్లైంట్ అగేన్స్ ఈ జనరల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ నాట్ టు అలౌ ఎనీ వన్ ఇన్ ఎనీ విలేజ్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఓటింగ్ రైట్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్ పోలింగ్ లొకేషన్ హూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ పోలింగ్ ఏజెంట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ ఇఫ్ అండర్ మీరు ఇది గుర్తుపెట్టి నెక్స్ట్ అది ఈ సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏరియాలో ఈ విధంగా సంబంధించిన సెన్సిటివ్ ఏరియా ఈ ఉప ఎన్నికల సందర్భంగా మా రచకొండ కమిషనరేట్లో చోటుపల్లి నారాయణపూర్ రెండు మండలానికి సంబంధి అవుట్ ఆఫ్ 122 లొకేషన్స్ 122 పోలింగ్ స్టేషన్స్ 35 పోలింగ్ స్టేషన్ 122 పోలింగ్ స్టేషన్స్లో 35 పోలింగ్ స్టేషన్ ఇది క్రిటికల్గా గుర్తించడం జరిగింది సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏమేమి ఉన్నాయి సో అక్కడ కొంచెం బందోబస్తు అది ఉన్నాయి కాబట్టి 2 మొబైల్స్ పెట్టడం జరిగింది తర్వాత 2 స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి 1 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి సో ఇది బందోబస్తు ఇదే కాకుండా ఈ ఏరియా ఈ గతంలో డిస్టర్బ్ ఏరియా కొన్ని రూట్స్ ఇంకా కూడా మిట్టి రూట్స్ ఉన్నాయి కాబట్టి రోడ్ ఓపెనింగ్ పార్టీస్ అది మనం డిప్లాయ్ చేయడం జరిగింది ఇక్కడ రాచకొండ కడలబావి తాండ 5 దొండాల తాండ ఆ ప్రాంతంలో మనం ఏరియా డామినేషన్ పార్టీస్ కూడా అక్కడ మనం పంపించాం తర్వాత చెక్ పోస్ట్ ఏమేమి ఉన్నాయి మనకు బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి ఆ బోర్డర్ చెక్ పోస్ట్ పుట్టపక్క చెక్ పోస్ట్ ఇక్కడ కడలబావి తాండ అలాంటి చెక్ పోస్ట్ అది కంటిన్యూ అవుతున్నాయి 1 మినిట్ మీరు వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఎంత ఓటింగ్ ఉంది అక్కడ బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరు బ్యాడ్ ఎలిమెంట్స్ అంటే గ్రౌండ్ షీటర్ గత ఎన్నికల్లో ఎవరు గడబడి చేశారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఎవరు వాళ్ళని మీరు గుర్తించండి ఫుడ్ పెట్రోల్ చేయాలి ఆ ఊళ్ళో మొత్తం ఆ ఊరు చుట్టూ మీరు తిరగాల ఫుడ్ పెట్రోలింగ్ అన్ని చేసి తర్వాత మళ్ళా మీ పోలింగ్ స్టేషన్కి అక్కడ వచ్చి పోలింగ్ స్టేషన్ ప్రహారీ గోడా ఉందా లేదా పోలింగ్ స్టేషన్కి ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి అక్కడ కరెంట్ ఉందా లేదా ఇవన్నీ మీరు చూసుకోండి ఈరోజు రాత్రి మీరు అక్కడ పడుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ఫ్యాసిలిటీ ఉందా లేదా కనుక్కోండి పోలింగ్ స్టేషన్ లోపల ఎక్కడన్నా రాళ్ళు ఉన్నాయి ఇటుకాయలు ఉన్నాయి అది మీరు క్లియర్ చేయించాలా లోకల్స్ అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళతో వాళ్ళకు చెప్పి అది క్లియర్ చేయించండి డోంట్ అలౌ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈరోజు ఇప్పుడు నిన్న సాయంత్రం 6 o'clock నుంచి ప్రచారం అయిపోయింది ప్రచారం అయిపోయిన తర్వాత ప్రతి గ్రామం నుంచి ఎవరు బయట వాళ్ళు ఉన్నారు ఎవరు క్యాంపెయినింగ్ కోసం వచ్చారు
ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళందరినీ మనం బయట పంపించాం. వాళ్ళకి పంపించిన తర్వాత కూడా కంప్లైంట్ వస్తున్నాయి. కొంతమంది పాత వీడియో పెట్టున్నారు. ఇప్పుడు ఒక వీడియో నాకు జనరల్ అబ్జర్వర్ గారు పెట్టారు, కంప్లైంట్ చేశారు, ఈ పార్టీ కంప్లైంట్ చేస్తున్నాయి, స్వయం సేవక్ పర్సన్ ఆ గ్రామంలో ఉన్నారు. ఆ పర్సన్ తో మాట్లాడితే ఆయన కోపంతో నేను హైదరాబాద్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఇదే ప్రాబ్లం. సో ఇట్లా కంప్లైంట్ వస్తుంది మనకు. కాబట్టి కంప్లైంట్ రాగానే వెరిఫికేషన్ చేయడం అది మన పని. కాబట్టి ఆ గ్రామంలో మీరు ఉంటారు, మీరు కూడా తొందరగా ఏమైనా కంప్లైంట్ వస్తే అక్కడ ఏ పరిస్థితి ఉంది